थैंक यू सो मच अंदर की पीएसएसएम मास्टर्स अंदर की नमस्कार पिरामिड मास्टर्स अंदर की नमस्कार ध्यानुल अंदर की नमस्कार शाकार अंदर की नमस्कार యాక్చువల్ గా నేనే ఈ టాపిక్ చెప్తామని నేనే ముందరకు వచ్చాను ఎందుకంటే ఇది చాలా అవసరం ఉంది మనకి ఇప్పుడు సామూహిక చైతన్యం అంటే గ్రూప్ కాన్షియస్నెస్ ఒకవేళ మీరందరూ కొంచెం అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే కాస్త మీ మొహాలు చూసుకుంటూ చాలా ఆనందంగా ఇంకా బాగా చెప్పగలను ఆన్ చేసేసుకోండి ఎంతమంది వీలైతే అంతమందరు yes 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 lovely 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 thank you okay abba ladies ekku ayyara abba chaala baagundi very good ladies em undaru raavali stree shakti okay modalu pedtaama let's start ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీరందరూ అన్ని పనులు ఆపేసి దీని మీద పెట్టండి ధ్యాస ఇది నేను ఇది సీరియల్ కాదు సినిమా కాదు మీ పనులు మీరు చేసుకుంటూ వినడానికి హాయిగా చక్కగా కూర్చోండి పడుకుని వినకండి మీ పనులు పూర్తి కాకపోతే పనులు అయిపోయినాక యూట్యూబ్ వీడియోలో చూసి తరించండి అంతేగాని ఇది సినిమా కాదు సీరియల్ కాదు వేరే పనులు చూసుకుంటూ చేయడానికి శ్రద్ధతో వినండి బాగా వినండి గీతా ప్రకాష్ గారు తర్వాత చూడండి మీరు మీ వంట వంటల్లో మీరు నిమగ్నమై ఉన్నారు గీతా ప్రకాష్ గారు తర్వాత చూడండి ఓకే ఎందుకంటే రెండు పనులు ఒకేసారి చేయకూడదు అదే ధ్యానం అంటే పూర్తి వంట మీద ఉంటేనే దాని ధ్యానం అంటారు లేకపోతే దాని ధ్యానం అనరు ఓకే అందరూ హాయిగా కూర్చోండి చక్కగా వినండి శ్రద్ధగా వినండి ఎందుకంటే గ్రూప్ కాన్షియస్నెస్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పటి సమయంలో ఇంకా ముఖ్యమైపోయింది మూడు రోజులు మనం సామూహిక చైతన్యం గురించి నేర్చుకుందాం మనం ఎలా ఉండాలి వేరే వాళ్ళు ఎలా ఉండాలి పక్కన పెట్టండి నేను ఎలా ఉండాలి నేను ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో నేను ఎలా ఉండాలి అనేది మాత్రమే మనకు ముఖ్యం ఓకే వాళ్ళు ఎట్లాగా వాళ్ళు ఎలా అయ్యారు వీళ్ళు అయ్యారు వేలు చూపించే ప్రక్రియ కాదు ఇది ఇక్కడ నేను మీరు మంచి వాళ్ళే మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనట్లేదు నేను మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉంటున్నాం అనేది మీకు మీరు చెక్ చేసుకోండి దానికి ఈ ప్రోగ్రామ్ నేను చెప్పేదాన్ని బట్టి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ వద్దు నువ్వెలా ఉన్నావు నాకు అది ముఖ్యం వీలైతే ఒక పేపర్ పెన్ను తెచ్చుకోండి చక్కగా స్టూడెంట్స్ అవుదాము ఏ మాస్టర్ వచ్చినా కానీ ఫస్ట్ పేపర్ పెన్ను తెచ్చుకోవాలి నేను కొంచెం స్ట్రిక్ట్ టీచర్ అన్నోండో కాస్త వెరీ స్ట్రిక్ట్ టీచర్ని నేను ఏం చేయమంటే ట్రైనింగ్ అలా ఇచ్చాను మరి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ని మీరు గట్టిగా నోట్ డౌన్ చేసుకుని దాన్ని పాటించేలాగా మీరు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి ఓకే వినడం అనేది పెద్ద ఆర్ట్ పెద్ద సైన్స్ ఏదో పడుకుని విందాంలే కూరలు తరుక్కుంటూ విన్నాం విందాంలే సీరియల్ లాగా విందాంలే అంటే వద్దు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అవసరం లేదు మీ క్లాస్ లేదు మనం సీరియస్ గా ఉందాము సామూహిక చైతన్యంతో గ్రూప్ గా పనిచేద్దాము ఒకటిగా పనిచేద్దాం అన్న శ్రద్ధ ఆ ధ్యాస ఆ నిబద్ధత ఉంటేనే రండి లేకపోతే వద్దు హాయిగా మీ పనులు మీరు చేసుకోండి యథావిధిగా మీ జీవితం అలాగే కొనసాగుతుంది ఓకే ఆల్ రైట్ అందరూ పెన్ను పేపర్లు తెచ్చేసుకున్నారు
వెరీ గుడ్. సో మనము ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సామూహిక చైతన్యము. అసలు చైతన్యం అంటే ఏంటో, సామూహిక చైతన్యం అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ గ్రూప్ గురించి మాట్లాడదాం. గ్రూప్ అంటే ఏంటి? అందరూ ఒక చోట కూడగట్టి ఉంటారు, ఒక కామన్ గోల్ ఉంటుంది. ఒక కామన్ గోల్ ఉంటేనే అది గ్రూపు. ఆ గ్రూప్ కోసము ఆ గ్రూప్ మెంబర్స్ అంతా సహాయ సహకారాలు అందిస్తూ, పరస్పర సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగడం, దాన్ని గ్రూప్ అంటారు. లేకపోతే గ్రూప్ కాదు. మీరు ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి, మధ్యలో ఉండడానికి లేదు. మీరు గ్రూప్ అవునా, మీ గ్రూప్ మెంబర్ అవునా, మీరు గ్రూప్ మెంబర్ కాదా, మధ్యలో లేదండోయ్. ఆ పాట ఒకటి ఉంది కదా, ఆ గట్టును ఉంటావా లేకపోతే ఈ గట్టును ఉంటావా అని పాట ఉంది కదా, అది నువ్వు ఆ గట్టన ఉండు ఈ గట్టన ఉండు, మధ్యలో అంతా మునిగిపోతావు, నువ్వు మునిగడగా కాకుండా అందరినీ ముంచేస్తావు. సో సహా సాగరాలను అందించుకుంటూ నిబద్ధతగా నిశ్చలంగా ఉంటూ నిస్వార్థమైన ఉద్దేశాలు ఉంటూ పోవడమే దాన్ని గ్రూప్ అంటారు. ఒక గోల్ పెట్టుకుని, ఒక కామన్ గోల్ అంటే అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఆ గోల్ని సాధించడానికి వెళ్ళేదాన్ని గ్రూప్ అంటారు. మనందరికీ కామన్ గోల్ ఉంది, పరస్పర సహకారం లేదు. పరస్పర సహకారం లేదు, ఉందని అనుకుంటున్నాం, ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ మనమే సహకారం అందించాం. నిస్వార్థమైన ఉద్దేశాలు మనకు ఉండవు. అది మనకి మనం చెక్ చేసుకోవాలి. నిజంగా ఉన్నాయి అంటే క్లాప్స్ మీ అందరికి, లేదు అంటే చెక్ చేసుకోండి. ఓకే, గ్రూప్ అంటే ఎంతమందైనా ఉండొచ్చు, 3 నుంచి కోట్ల కొద్ది కూడా ఉండొచ్చు. గ్రూప్ నంబర్ పెరుగుతున్న కొద్దీ ఆ గ్రూప్ ని ఒక ఒక పట్టుగా ఉంచాలనే ఆలోచన ఎక్కువైతూ ఉండాలి మనకి. ఓకే, 3 ఉంటే ప్రాబ్లం లేదు, అదే 10 మంది ఉంటే 10 మంది గురించి ఆలోచించాలి మనం. దాన్ని ఆ గ్రూప్ ని ఇట్లా పట్టుకుని ఉండాలి మనం. ఫ్యామిలీ ఒక గ్రూప్ అవ్వచ్చు, మీ సొసైటీ ఒక గ్రూప్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అవ్వచ్చు, మీ దేశం ఒక గ్రూప్ అవ్వచ్చు, ఏదన్నా గ్రూపే. పిఎస్ఎస్ఎం ఒక గ్రూపు, ధ్యానులు ఒక గ్రూపు, సాకారులు ఒక గ్రూప్, ఇలా ఏదన్నా గ్రూప్ అయి ఉండొచ్చు. మనం ఏ గ్రూప్ లో మెంబరో ఫస్ట్ తెలుసుకోండి. మానవ జాతి మొత్తం ఒక గ్రూపు, యానిమల్స్ మొత్తం ఒక గ్రూపు, ఖనిజ సామ్రాజ్యం ఒక గ్రూపు, మొక్కల సామ్రాజ్యం ఒక గ్రూపు. సామూహిక చైతన్యం అంటే అందరి చైతన్యాలు కూడగట్టుకుని ఉంటేనే సామూహిక చైతన్యం అవుతుంది. ఇప్పుడు నా చైతన్యము దళలక్ష్మి గారి చైతన్యం కలిసిపోతే మేము సామూహిక చైతన్యం కలిగిన వాళ్ళం. నా చైతన్యము ధనలక్ష్మి గారి చైతన్యము దివ్యశ్రీ చైతన్యంతో కలిసి ఉంటే మా 3 కలిపితే ఒక గ్రూపు. నాది ఆవిడది ఈవిడది కలిపి సురేఖ గారిని కూడా తీసుకుంటే మేము 4 ఒక చైతన్యం అన్నమాట. అంటే చైతన్యాలు కలవాలి, మనుషులు కాదు. మనము ఒకళ్ళు జపాన్లో ఉండొచ్చు, ఒకళ్ళు ఇండియాలో ఉండొచ్చు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఒకళ్ళు అమెరికాలో ఉండొచ్చు, మనం ఎక్కడెక్కడ ఉన్నా కానీ మన చైతన్యం ఒకటై ఉండాలి. మనుషులు కలిస్తేనే గ్రూప్ కాదు. ఏ హాయ్ హలో నమస్తే హలో ధ్యానం చేసుకుందామా వెళ్ళిపోదామా కాదు. మన చైతన్యాలు ఎంతవరకు ఒకళ్ళొకరితో కలిసి ఉన్నాయి, అది ఇంపార్టెంట్.
కొంచెం నా గొంతు కొంచెం గరుగ్గా ఉంది, ఏమనుకోకండి, కొంచెం తక్కువగా ఉంది. కలిసిపోవాలి చైతన్యాలు. అలా నిజంగా మన చైతన్యాలు కలిసిపోయి ఉన్నాయా? ఇలాగా ఇలాగా మన కామన్ గోల్ ఇలా కలిసి ఉందా? మన చైతన్యం ఇలా కలిసి ఉందా? ఇలా లేకపోతే మనుషులు ఉన్నారు అంతే, చైతన్యాలు కలవలేదు. చైతన్యాలు కలిసినప్పుడు ఏమవుతుందంటే వన్ మైండ్ వస్తుంది. వన్ మైండ్, ఒకటే మైండ్ ఉంటుంది గ్రూప్ మొత్తానికి, ఒకటే మైండ్ ఉంటుంది ఎందుకంటే ఒకటే గోల్ కాబట్టి. సరేనా? ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ మనం ఎలా ఉండాలి? 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్ మీరు తూచా తప్పకుండా పాటిస్తేనే మీరు గ్రూప్ లో మెంబర్స్ అవుతారు, లేకపోతే కాదు. ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అంతే. 8 సూత్రాలు అనుకోండి, ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు 8 సూత్రాలు పాటించాలి. ముందరే చెప్తున్నా చాలా కష్టమైనది, కానీ చేయాల్సిందే. గ్రూప్ లో ఉండాలంటే చేయాల్సిందే. రంజిత్ ఉన్నావు కదా, వెళ్ళిపోలే కదా. ఏమో నాకు నాకు వినపడట్లేదు. చెప్పండి మేడం. ఓకే, ఏం లేదు ఏం లేదు. రంజిత్ ఉన్నాడా వెళ్ళిపోయాడా అని అడుగుతున్నాను. ఉన్నారు కానీ నాయిస్ వస్తుందని మైక్ ఆఫ్ చేసుకుంటానన్నారు. ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్పనా? ఫస్ట్ సూత్రం, ఫస్ట్ ప్రిన్సిపల్, ఒక గ్రూప్ మెంబర్ కి ఉండాల్సింది. మన పిఎస్ఎస్ఎం కి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా, అలాగే గ్రూప్ లో ఉండే మనిషికి 8 సూత్రాలు ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ది ఏంటంటే పరస్పర రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది ఉండాలి ఒకళ్ళదొకళ్ళు. నాకు దివ్యశ్రీ పైన రెస్పెక్ట్ ఉండాలి, దివ్యశ్రీకి సురేఖ మీద రెస్పెక్ట్ ఉండాలి, సురేఖకి ధనలక్ష్మి మీద రెస్పెక్ట్ ఉండాలి, ధనలక్ష్మికి నా మీద రెస్పెక్ట్ ఉండాలి. మన అందరికి ఒకళ్ళొకళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఒకవేళ మనకి మన గ్రూప్ మెంబర్స్ అంటే రెస్పెక్ట్ లేదనుకోండి, అది రియల్ గ్రూప్ కానే కాదు. పైన మంచి మాట్లాడుతూ లోపల తిట్టుకుంటూ అది గ్రూప్ కాదు. గ్రూప్ కాదది. మన వరకు మనం ఎలా ఉన్నాం అది మాత్రమే చూడండి. మనకి వేరే వాళ్ళంటే రెస్పెక్ట్ ఉందా లేదా అదొక్కటే ఆలోచించండి. ఓ, ఆవిడకి నా మీద రెస్పెక్ట్ లేదు అందుకని ఎలా చేసింది అమ్మ, ఈ మైండ్ గోళలు వద్దు మనకి మధ్యలో. ఒకళ్ళు ఒకళ్ళు అంటే రెస్పెక్ట్ లేకపోతే అది అసలైన గ్రూప్ కాదు. ప్రతి ఒక్క మనిషిలో రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఆ వ్యవహార శైలిలో కానీ, మాటల్లో కానీ, భావనల్లో కానీ, ఆలోచనల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ ఒకళ్ళొకళ్ళ పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎక్కడ? ఉద్దేశాలు, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతలు, ఈ 5 క్షేత్రాల్లో రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఐదు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మాట్లాడితే మనం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టే, మనం ఏ గట్టులో లేము. అసలు రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఒకవేళ ఫ్యామిలీలో ఒకళ్ళొకళ్ళ రెస్పెక్ట్ లేదనుకోండి, అసలు ఫ్యామిలీనే కాదది. కానీ మనం ఎలా రెస్పెక్ట్ చేయగలం వేరే వాళ్ళని? రెస్పెక్ట్ అనేది ఒక మనిషి పట్ల ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అబ్బా, నాకు అతనంటే ఇష్టమే లేదు, నాకు ఆయన్ని రెస్పెక్ట్ అంటే నా బొందా,
అబ్బా ఆమె మాటలే నాకు నచ్చవు. ఆమె ఆమెకి నేనే రెస్పెక్ట్ ఇచ్చేది. ఇక్కడ మన పత్రి గారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయనకు అందరంటే రెస్పెక్ట్ కదా. మన ముందర మనకి నచ్చని వాళ్ళని ఆయన రెస్పెక్ట్ ఇస్తుంటే అయ్యో ఈ విధవకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆయన అని అనుకుంటాం. కానీ పత్రి గారు ఏం చూస్తారు? ప్రతి మనిషిలో ఒక సామర్థ్యతని చూస్తారు, పొటెన్షియల్ని చూస్తారు. ఈయన రేపటి దినం ఎంతో పెద్ద గ్రేట్ మాస్టర్ అయ్యి ఎన్నో మంచి పనులు చేయగలిగే సత్తా ఉంది అన్న ఆ సామర్థ్యతను చూస్తాడు. ఇవాళ లేకపోవచ్చు, రేపు ఉండొచ్చు. ఆ విలువని చూస్తారు. ప్రతి మనిషిలో ఒక విలువ ఉంటుంది, ఉండే తీరుతుంది. ఆ విలువని చూడటం మనం మొదలుపెట్టాలి. ప్రతి మనిషికి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ని గ్రూప్లోకి తీసుకురాగలగాలి. నేను ఒకటి చేయగలను, రంజిత్ ఒకటి చేయగలడు, లక్ష్మణ్ గారు ఇంకొకటి చేయగలరు, సురేఖ గారు ఇంకొకటి చేయగలరు. అందరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్షేత్రంలో నైపుణ్యత్వం ఉంది, తీసుకురావచ్చు. గ్రూప్ని సక్సెస్ఫుల్గా చేయవచ్చు. రెస్పెక్ట్ లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక గోడకు అర్థం కానీ ఇటుక మీద ఇటుకేస్తాం, మధ్యలో సిమెంట్ వేయం. సిమెంట్ వేయకపోతే ఆనుకుంటే చాలు కూలిపోతుంది, ఇలా ముట్టుకుంటే చాలు కూలిపోతుంది. అది ఇల్లు కట్టండి కానీ సిమెంట్తో కట్టండి. ఆ సిమెంట్ అంటేనే రెస్పెక్ట్. అప్పుడు దృఢంగా నిల్చుంటుంది. అంత ఈజీగా కూలిపోదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము మనకి అందరి పట్ల రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే అందరిలో నేను ఆ సామర్థ్యతని చూడగలను, ఆ విలువని చూడగలను, ఆ అందంని ఆ సౌందర్యాన్ని నేను చూడగలను, ఆ మంచితనాన్ని నేను చూడగలను. నేను వాళ్ళని వాళ్ళ సామర్థ్యతని పట్ల వాళ్ళని గుర్తించగలను అన్న పాయింట్ తోటి మనము మనకి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది ఉండాలి. నిజమైన రెస్పెక్ట్ లోపల ఒకటి బయట ఒకటి కాదు. నేను 5 క్షేత్రాలలో మాట్లాడుతున్నా, ఉద్దేశాలు, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతలు. ఈ 5 క్షేత్రాలలో రెస్పెక్ట్ ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి కాదు. మనం లోపల ఒకటి బయట ఒకటి ఉంటే మన గ్రూప్ మెంబర్స్ కానే కాదు. ఓకే, అర్థమైందా? మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, దయచేసి అర్థం చేసుకోండి. రెండో పాయింట్ వద్దామా? రెండో పాయింట్ ఏంటంటే మనందరం కలిసి కామన్ గోల్, దాన్ని ప్రమోట్ చేయాలి. మనందరికీ ఒకటే గోల్ ఉందావునా? ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్. ఇంకేమైనా ఉన్నాయా? ఇవి నాకు తెలిసేది లేవు. ఇంకా ఒక ఫ్యామిలీకి ఏంటి గోల్? అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ హ్యాపీగా జీవించాలి. ఒక ఫ్యామిలీ అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఒక ఫ్యామిలీ గోల్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్ ఎప్పుడు గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అన్న కోరిక. అలాగే పిఎస్ఎస్ఎంకి ఒక గోల్ ఉంది, ఫ్రెండ్షిప్కి ఒక గోల్ ఉంటుంది, ఫ్యామిలీకి ఒక గోల్ ఉంటుంది, దేశానికి ఒక గోల్ ఉంటుంది, మానవ జాతికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని పట్టుకుని దృఢంగా ఉండడమే, దానికోసం పనిచేయడమే, దాన్ని ప్రమోట్ చేయడమే గ్రూప్ మెంబర్ యొక్క బాధ్యత.
ఒకవేళ ఆ గోల్ మన మైండ్ లో క్లియర్ ఉందనుకోండి, అప్పుడు ఒకళ్ళొకళ్ళతో కమ్యూనికేషన్ బాగుంటుంది. కమ్యూనికేషన్ సంభాషణ బాగుంటుంది. మనందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క కారణం చేత ధ్యానానికి వచ్చాం. మనకి పర్సనల్ ఎజెండాలు ఉండొచ్చు, కానీ గ్రూప్ ఎజెండా ఏంటి? మన ఈ గ్రూప్ లోకి ఎందుకు వచ్చాం? అది ఏ గ్రూప్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, పిఎస్ఎస్ఎం అయి ఉండొచ్చు, దేశం అయి ఉండొచ్చు, మానవ జాతి అయి ఉండొచ్చు, ఏదన్నా కానీ, కానీ ఆ గ్రూప్ లోకి మనం ఎందుకు వచ్చాం? ఎందుకున్నాం? మన పర్సనల్ దానికోసం వచ్చామా, గ్రూప్ దానికోసం వచ్చాం? అందరూ నేను గ్రూప్ దానికోసమే వచ్చానంటారు, కానీ నిజంగా చెప్పండి. నేను నా కోసం వచ్చాను అంటారా, నేను గ్రూప్ కోసం వచ్చాను అంటారా? లేకపోతే నేను ఈ గ్రూప్ కి బాగా సహాయపడగలను, గ్రూప్ యొక్క ఆకాంక్షని నేను ముందరికి తీసుకెళ్ళగలను అన్న దీనికి వచ్చారా? ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అంటే ఆ సంభాషణ జరిగే మాటలు బాగా ఉంటాయి, ఒకళ్ళొకళ్ళతో పరస్పర సహకారంగా ఉంటుంది, ఇంటెలిజెంట్ గా కమ్యూనికేట్ చేస్తాం. కమ్యూనికేషన్ అనేది చాలా బుద్ధితో కూడుకుని ఉంటుంది, ఇంటెలిజెంట్ గా ఉంటుంది. చిన్నగా ఉండదు, హయ్యర్ గా ఆలోచిస్తాం. చిన్న చిన్న కోట్లాట్లు, చిన్న చిన్న అలుగుడులు, చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్, చిన్న చిన్నవి జలసీలు, చిన్న చిన్న ఇయత్తు. ఇవి చేసుకోవడానికి మన గ్రూప్లోకి వచ్చింది. చిన్న 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 వ్యత్యాసాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న తేడాలు గ్రూప్లోకి రావాల్సిన అవసరం లేదు ఇలా చేయడానికి. పైకి వెళ్దామా వద్దా? ఎంత ఎంత ఇంకా ఎన్నాళ్ళు మనం చిన్న చిన్నగా ఆలోచించుకుంటుంటాం? చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న తారతమ్యాలు, చిన్న చిన్న కోట్లాట్లు. తను అట్లా అన్నాడు, ఈమె అట్లా అంది, ఆయన అట్లా అన్నాడు, ఆయన ఇట్లా చేసేడు. వంతెనలు వేసే సమయం ఇంకెప్పుడు వస్తుంది? ఎప్పుడెద్దాం వంతెనలు? ఇంకా గ్రూపు అనేది అందరూ ద్వీపాల్లాగా ఉండొద్దు, అన్నిటికీ వంతెనలు వేయాలి. అది నేను ఫస్ట్ మొదలు పెడతానా, వాళ్ళు ఫస్ట్ మొదలు పెడతారా, మళ్ళీ ఇదొక కోట్లాట. నేను తగ్గను, ఆయన తగ్గేదాకా నేను తగ్గను. వంత నేయడానికి కూడా కోట్లాటే. మరి ఎట్టాగా వంత నెలేసేది? ఎలాగా మన గ్రూప్ గా సాగేది? ఆ గోల్, గ్రూప్ గోల్ ఏదైతే ఉందో దాని చుట్టూరనే మనవన్నీ ఉండాలి. మన ఉద్దేశాలు కానీ, ఆలోచనలు కానీ, భావనలు కానీ, మాటలు కానీ, చేతలు కానీ ఆ గ్రూప్కి, ఆ గ్రూప్ గోల్కి అనుగుణంగా మనం ఉండాలి. అలాగా మన యొక్క జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి. ఓకే, కొంతమంది గ్రూప్కి వస్తారు, గ్రూప్ని ఎలా వాడుకుందామా నా స్వార్థం కోసం అని వస్తారు. నా స్వార్థానికి అనుగుణంగా గ్రూప్ని ఎలా నేను సర్దుబాటు చేసుకోవాలి అన్న దానికి వస్తారు. వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, మనం ఎలా ఉన్నాం అది ఆలోచించు.
ఆ జాబితాలో నేను ఉన్నానా లేదా మాత్రమే ఆలోచించండి. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను ఉన్నానా లేదా, నేను గ్రూప్ కి ఉపయోగపడుతున్నానా, గ్రూప్ నాకు ఉపయోగపడుతోందా, గ్రూప్ గోల్ నా గోల్ ఒకటేనా, గ్రూప్ గోల్ వేరే నా గోల్ వేరేనా. మీ గురించి మీరు ఆలోచించుకోండి. అంతే చాలు నాకు. ఇలా చేసినప్పుడే మన స్వార్థం కోసం ఎప్పుడైతే మనము గ్రూప్ కోసం వస్తామో అప్పుడే టెన్షన్లు అలజడులు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ చేస్తాయి, స్టార్ట్ అవుతాయి గ్రూప్ లో. ఇప్పుడు సంగీత కళాకారులు ఉన్నారు, అందరూ ఒకళ్ళు తబలా వాయిస్తారు, ఒకళ్ళు మృదంగం, ఒకళ్ళు వీణ, ఒకళ్ళు సితారు, ఒకళ్ళు వైలిన్, ఇంకోళ్ళు తంబుర, అన్ని వాయిస్తారు. కానీ అందరూ ఒకటే పాట పాడుతున్నారా, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట పాడతారా? అందరూ అందరూ ఒకటే పాట పాడితే స్వరంతో మనం వినదలుచుకుంటామా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట పాడితే మనం వినదలుచుకుంటామా? అలాగా ఇప్పుడు అందరం కూర్చున్నాం, నేను ఒకటంట, ఇంకోళ్ళు ఇంకోటి అంటారు, ఇంకోళ్ళు ఇక్కడ మన కామన్ గోల్ మర్చిపోయి మన గొడవ వల్ల మనం పడిపోతుంటాం. ఆర్కెస్ట్రా అనేది అందరూ ఒకటే తాళంలో, ఒకటే లయలో, ఒకే శృతిలో ఉండాలి. నా శృతి నేను పాడుకుంటా అంటే మొత్తం పాడైపోతుంది. నా యొక్క పర్సనల్ ఎజెండాని నేను గ్రూప్ మీద తోస్తే పాడైతుంది గ్రూప్. మన యొక్క ఫీలింగ్స్ కానీ, మన యొక్క థాట్స్ కానీ, మన ఏది కానీ గ్రూప్ గోల్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది మాత్రమే ఆలోచించండి. నిద్రపోయే వాళ్ళందరూ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోండి, నిద్రపోయే వాళ్ళందరూ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోండి పొద్దునకు. నిజమైన గ్రూప్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు, లేకపోతే ఉండరు. నిటారుగా కూర్చోండి, హాయిగా తల స్ట్రైట్ గా పెట్టుకోండి, వినండి, శ్రద్ధగా వినండి. మూడవది, మూడవ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు ఒకళ్ళకొళ్ళతోటి సామరస్యతతోటి పనిచేయాలి. సామరస్యత అంటే హార్మనీ అంటారు తెలుగు ఇంగ్లీష్ లో. హార్మనీగా పనిచేయాలి, సామరస్యతతోటి మనం పనిచేయాలి ఒకళ్ళొకళ్ళతోటి. గ్రూప్ గోల్ ని ముందర పెడుతూ ఇప్పుడు నా గోల్ వేరే, గ్రూప్ గోల్ వేరే ఉందనుకోండి, నా గోల్ ని నేను పక్కన పడేయాలి. నా గోలు గ్రూప్ గోల్ ఒకటే అనుకోండి, బెస్ట్, అంతకంటే ఏం కావాలి? వ్యత్యాసం లేకపోతే నేను పనికొస్తా గ్రూప్ కి. నా గోల్ వేరే, గ్రూప్ గోల్ వేరే అంటే నేను నా గోల్ కోసం వస్తున్నానా, గ్రూప్ గోల్ కోసం వస్తున్నామా? మనం కన్ఫ్యూజ్ అయ్యి మన గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేసేస్తాం. అసలు నిజంగా ఎందుకు వచ్చానో నాకే అర్థం కాదు, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కాదు, నేను ఏం మాట్లాడుతున్నానో, ఏం ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాదు, మీకేం చెప్పాలి? నేను ఎందుకోసం వచ్చాను ఇక్కడికి? అబద్ధాలు ఆడటం మొదలు పెట్టేస్తాం. అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తా. అబద్ధాలు ఆడుతూ 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 ఉంటారు, ఉండదానికి లేని దానికి, అవసరం ఉండే దానికి, అవసరం లేని దానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్తూ ఉన్న కొద్ది ఏమవుతుందంటే, పోను పోను ఆ అబద్ధాలే నిజమని వాళ్ళు వాళ్ళే నమ్మేస్తే పరిస్థితి వస్తుంది.
వాళ్ళు చెప్పే అబద్ధాలే వాళ్ళు నిజమని అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది అబద్ధాలు ఆడే వాళ్ళకి. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మనని మనం చెక్ చేసుకుందాము, దాని గురించి మాట్లాడుతున్నాము. దయచేసి వేరే వాళ్ళ ప్రస్తావన మనకి వద్దు. ఒకవేళ ఒక గ్రూప్ కి గ్రూప్ గోల్ ఏంటంటే 10 లక్షల రూపాయలు జమ చెయ్యాలన్న గ్రూప్ గోల్ ఉందనుకోండి, ఓకే, ఆ గ్రూప్ మెంబర్స్ కి రిచ్ అవ్వాలని అంటే ధనవంతులు అవ్వాలని కోరిక ఉందనుకోండి, సేమ్ కదా, సేమ్ గోల్ కాబట్టి సరిపోతుంది. కానీ ఒకవేళ గ్రూప్ గోల్ సేవ, నిస్వార్థ సేవ చెయ్యాలనే ధ్యాస ఉందనుకోండి, స్వార్థ పరులు వచ్చారనుకోండి, ఎలాగా సెట్ అవ్వదే. మన స్వార్థ పరులు అయితే మన స్వార్థ పరుల గ్రూప్ లో చేరాలి, నిస్వార్థ పరుల గ్రూప్ లో చేరకూడదు. అంటారు కదా, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. ఒకటే రకమైన ఈకలు ఉన్న పిచ్చుకలు అన్ని గుమ్మగూడుతాయి, పిచ్చుకలన్నీ కాకులన్నీ ఒక గ్రూప్ లాగా చేరతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు కాకులు కాబట్టి. సీతాకోకలు చిలుకలు ఒక గ్రూప్ లో అయితే సీతాకోక చిలుకలు కాబట్టి, సీతాకోక చిలుకల్లో ఒక తేనెటీగ కలుస్తుందా, కలుస్తుందా, కలవగలదా, ఆ గ్రూప్ లో ఉండగలదా, ఉండలేదు. ఎందుకంటే అది సీతాకోక చిలుక కాదు కాబట్టి. మీ గోల్ మీకు ఉండొచ్చు, మీది ముందు ఉండొచ్చు, ఆ ఆ పర్టికులర్ ఆ గ్రూప్ లో మీరు చేరండి. మీరు మిమ్మల్ని ఎవరు అంటున్నారు, ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఉండి అందరికీ హెల్ప్ చేస్తున్నామా, మనం అక్కడ లేక అందరికీ హెల్ప్ చేస్తున్నామా. మనం ఉండడం వల్ల అక్కడ హెల్ప్ అవుతుందా, మనం లేకపోవడం వల్ల హెల్ప్ అవుతుందా వాళ్ళకి. అన్ని చోట్ల నేనున్నాను అని చెప్పక్కర్లా. అలాగా గ్రూప్ గోల్ ఒకటి, నా గోల్ ఒకటి ఉంటే మీ గోల్ ఏదైతే గ్రూప్ లో సరిపోతుందో ఆ గ్రూప్ లో చేరుకోండి. ఎందుకంటే గ్రూప్ గోల్ వేరే, మీ గోల్ వేరే, ఏమన్నా కొంతనుందా అసలు? ఎంత ఉందాగా ఆలోచనలు ఉంటాయో ఆ గ్రూప్ కి, అంత ఉందాగా గ్రూప్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒకళ్ళకు వాళ్ళు సహకారం అందించుకుంటూ హెల్ప్ ఇచ్చుకుంటూ ఉంటారు గ్రూప్ మెంబర్స్. మనం ఎంతవరకు వేరే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాను అనేది ఒకటే ఒకసారి తెలుసుకోండి. మీరు దానికి మీకు అహంకారం అడ్డం వస్తుందా, గర్వం అడ్డం వస్తుందా, కులమత భేదాలు అడ్డం వస్తున్నాయా, భాష అడ్డం వస్తుందా, ఏం అడ్డం వస్తుంది? గ్రూప్ లో ఉండాలంటే ఇవన్నీ వదిలేసుకోవాలి, విభేదాలన్నీ వదిలేసుకోవాలి. ఎప్పుడైతే మన ఇండివిజువల్ గోల్ అంటే మన వ్యక్తిగత గోల్ ఎక్కడైతే అందరితోటి సహకారం అందరితోటి ఈక్వల్ గా ఉందో, ఆ గ్రూప్ కూడా గోల్ కి రీచ్ అవుతుంది, నేను కూడా గోల్ కి రీచ్ అవ్వగలను. ఇలాగ మనం ఒకళ్ళొకరు సహకారం ఇచ్చుకుంటూ సామరస్యతని తేవాలి, హార్మనీ.
వేరే వాళ్ళు సామరస్యతని తెస్తున్నారేనా క్వశ్చన్ కాదు, నేనెంత వరకు తెస్తున్నాను సామరస్యతని మన గ్రూప్ కి, నేనెంత వరకు తెస్తున్నాను, నాకు అది ఇంపార్టెంట్. వేలెత్తి చూపించకండి ఎవరిని. మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉంటున్నాం, మనం ఎంతవరకు గ్రూప్ మెంబర్ గా నిజంగా ఉంటున్నాం అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళకి సేవకులుగా ఉండాలి గ్రూప్ మెంబర్స్ లో. ఈరోజు నేను వాళ్ళ సేవకులుగా ఉంటా, రేపు వాళ్ళు నా సేవకులుగా ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు సేవకులం మనం. అందరూ ఒకళ్ళకొకళ్ళకి సేవ చేయాలి మనం. మనం సేవ చేయడానికి వచ్చామా లేదా? మరి నా గ్రూప్ మెంబర్స్కి నేను సేవ చేయడంలో తప్పేముంది? నా తోటి గ్రూప్ వర్కరు పెద్ద శాఖల ర్యాలీ చేసి వచ్చాడు, నేను ఆయనకి సేవ చేస్తా, ఎంతో గొప్ప పని చేశాడు, ఏమాపుతోంది మనకి? మేము చేసాంలే శాఖ ర్యాలీలు, బాగా చెప్పొచ్చు. ఇలాంటివే వద్దు, చిన్న చిన్నగా ఉండకండి, పెద్దగా అవ్వండి. ఇలాగా గ్రూప్ మెంబర్స్ కి లాభం అవుతుంది, గ్రూప్ కి కూడా లాభం అవుతుంది. ఓకే, నాలుగో దానికి వచ్చేద్దాం. ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, కాపాడుతూ ఉండాలి. కాపాడమంటే కాపాడమని కాదు, ఎవరైనా ఏదైనా అటాక్ చేసినా ఒక్కటిగా ఉండడం, తోడుండడం, నిలబడి ఉండడం, అది కావాలి మనకి. మన ఫ్యామిలీ మీద ఎవరైనా అటాక్ చేస్తే మనం ఒకటైపోతామా, పుర్రమని పారిపోతామా? ఎవరు ఎవరు ఎవరి తరఫున వాళ్ళు? ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. ఏదన్నా అటాక్స్ వచ్చినా, ఏదన్నా అల్లజడి వచ్చినా ఒక్కటిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, నిలబడి ఉండాలి, పారిపోకూడదు. పారిపోయేటట్టు గ్రూప్ లో ఉండకండి. మీరు అన్ని నిర్ణయించుకుని అన్ని చక్కగా ఆలోచించుకునే కదా గ్రూప్ లోకి వచ్చారు, అది ఫ్యామిలీ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఏదైనా కానీ. మీరే కదా మీ ఫ్యామిలీని ఎంచుకున్నారు, మీరే కదా మీ ఫ్రెండ్స్ని ఎంచుకున్నారు, మీరే కదా మీ గ్రూప్ని ఎంచుకున్నారు, మీరే కదా మీ దేశాన్ని ఎంచుకున్నారు. మరి పారిపోవడం దేనికి? ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఫైట్ చేయాలి. మీ సూత్రాల కోసం, మీ ఆదర్శాల కోసం, గ్రూప్ ఆదర్శాల కోసం నిలబడి ఉండాలి. నేను హై అంటే పాడిపోకూడదు. పారిపోదమ్మా, అట్లాగా బాగుందా? మళ్ళీ అంతా బాగున్నప్పుడు మళ్ళీ నేను వస్తాను గ్రూప్లోకి, అంతా సర్దుబడికాక అన్ని ప్రాబ్లమ్స్ పోయినాక నేను వస్తాను గ్రూప్లోకి. అట్టట్టగా అవుతుందా? కుదురుతుందా? అట్లాగా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఉండను, అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాక అన్ని హాయిగా ఉన్నప్పుడు నేను వస్తా. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిలబడేవాడే గ్రూప్ మెంబరు. నిలబడాలి, నిలబడగలగాలి. నువ్వైతే దేన్ని నమ్మావో దాని గురించి నువ్వు నిలబడగలగాలి. అది ఏ గ్రూప్ అన్నా ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఏమైతుందంటే
చైతన్యం అదే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందరము కలిసి మనం ప్రోగ్రెస్ అవుతాము, పురోగతి చెందుతాము. ఆ గ్రూప్ యొక్క ప్రభావం అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏకత్వం ఉంది కాబట్టి, నిలబడే ధైర్యం ఉంది కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ముగ్గురు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఒక షూట్అవుట్ కోసం వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క క్షేత్రంలో ప్రావీణ్యులు. ఓకే, కానీ వాళ్ళు ముగ్గురు ఒక్కటిగా ఉంటేనే వాళ్ళు గెలవగలరు, లేకపోతే గెలవలేరు. ఒక్కళ్ళు దారి తప్పినా ఓడిపోతారు, ఆ టీం ఓడిపోతుంది. అందుకని వాళ్ళు ఒకళ్ళొకరు అడుగుతారు, నువ్వు తిన్నావా, రెస్ట్ తీసుకున్నావా, బాగున్నావా, ఎలా ఉంది, హెల్దీగా ఉన్నావా, నీ ఎనర్జీ ఎలా ఉంది అని క్షణక్షణం అడుగుతూనే ఉన్నారనమాట. ఎందుకంటే అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. ఎనిమీస్ని మనం ఓడించాలి, శత్రువులను ఓడించాలి. ఓడించాలంటే మనం ముగ్గురం కలిసికట్టుగా ఉండాలి. ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా మనకు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాగే మనం ఒకళ్ళొకళ్ళని కాపాడుకుంటూ ఉంటాము, ఎందుకంటే మనం శత్రువుని ఓడించాలి కాబట్టి. అది ఆర్మీ గురించి మాట్లాడుతున్నాను. ఇలాగా మన ఫ్యామిలీ కానీ, గ్రూప్ కానీ, ఒక దేశం కానీ, మానవ జాతి కానీ ఇలా వ్యవహరించగలగాలి ఒకళ్ళొకళ్ళతోటి. నేను అలా ఉన్నానా లేదా అనేది మాత్రమే ప్రశ్నించు. నేను అందరు బాగోగులు అడుగుతున్నానా లేదా, నేను అందరి గురించి ఆలోచిస్తున్నానా లేదా. నన్ను నేను రిస్క్ లో పెట్టైనా సరే నేను గ్రూప్ ని కాపాడుకోవాలా అన్నట్టు ఆలోచిస్తారు గ్రూప్ మెంబర్స్. మన శరీరంలోనే ఎన్నో కణాలు ఉన్నాయి, ఆటమ్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి. నర్వస్ సిస్టమ్ ఒక గ్రూపు, కడుపు ఒక గ్రూపు, లంగ్స్ ఒక గ్రూపు, హార్ట్ ఒక గ్రూపు, బ్లడ్ సిస్టమ్ ఒక గ్రూపు, కిడ్నీలు ఒక గ్రూపు, గ్లాండ్లు ఒక గ్రూపు, ఇలా ఎన్నో గ్రూపులు ఉన్నాయి మన శరీరంలో. వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళతో పరస్పర సహకారంగా ఉంటాయా, లేకపోతే కాంపిటీషన్లో ఉంటాయా, ఈగో ప్రాబ్లమ్స్ తోటి ఉంటాయా, కొట్లాడుకుంటూ ఉంటాయా? ఇవన్నీ కొట్లాడుకుంటే మనం బతుకుంటామా అసలు? నేను నా పని చేయ, వాళ్ళు పని చేయట్లాగా నీ కూడా పని చేయ అంటే ఎట్లాగా? ఆ గ్రూప్ లోనే పరస్పర సహకారం లేకపోతే ఆ గ్రూప్ ఎక్కడ పనిచేస్తుంది, చేయగలదా? సో ఇలాగా సామరస్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సామరస్యత ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం నిలబడి ఉంటాము. మన శరీరంలో ఒక గ్రూపు అనారోగ్యం పాలైందనుకోండి, వేరే గ్రూపులు ఏం చేస్తాయి? చచ్చిపోతాడులే వాడికేమి, ఉంటే ఉంటాడు పోతే పోతాడు, అట్లా అనుకుంటామా? లేకపోతే దాన్ని కాపాడుకుంటామా? ఎందుకంటే మనిషి ప్రాణ మనిషి ఆ శరీరం బ్రతికుండాలంటే అందరూ తోడ్పడుతూ ఉండాలి గ్రూప్ గా. ఆ లంగ్స్ కి హార్ట్ కి పడదులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ, పోతే పోతారు మనకెందుకు?
ఆఖరికి వాళ్ళకే అసలు పడుతుందని వాళ్ళు తెలియదు బాయ్ పాపం. శరీరం మొత్తం కుప్పకూలిపోతే ఏంటి, వాళ్ళు ఉంటారా? అర్థమవుతుందా? మనలో ఉన్న సెల్స్ అన్ని ఒకనొక రోజు నేను ఇక్కడ ఉండను శరీరంలో నేను వెళ్ళిపోతాను అంటే ఎలా ఉంటుంది? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు వెళ్ళిపోతాను అంటే అసలు బాడీ ఉండదు, ఇంకా శరీరమే ఉండదు. అసలు బాడీ లాగా బ్రతకనే బ్రతకలేడు ఆయన. ఎప్పుడు ఎప్పుడైతే మనము కలిసిగా కలిసి ఒకటిగా ఉంటామో అప్పుడు మనకి సామూహిక చైతన్యం అనేది వస్తుంది, పెరుగుతుంది. కోఆపరేషన్ అంటే సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటాము, సామరస్యంగా ఉంటాను. నా ఏవైతే స్వంత గోల్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి గ్రూప్ గోల్స్ కోసం నేను నన్ను నేను త్యాగం చేసుకుంటాను. నేను విడదీసి గెలవగలనా? అందరిని ఐక్యం చేసి గెలవగలనా? విడదీసి గెలవగలరు కొన్నాళ్ళు, కొన్నాళ్ళు దాని తర్వాత గ్రూప్ కాన్షియస్నెస్ కి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారో చెప్పన, అమ్మల కబుల్ కబుర్లు చెప్పుకొని, అమ్మలక్కల కబుర్లు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వీళ్ళ చేసే వాళ్ళలా చేసే, వాళ్ళు ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడారు. ఈ ఏదో నోరు ఉందే దీంతోనే సగం గ్రూప్ పోతుంది. అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏ గ్రూప్ అని దేశం కావచ్చు, ఏ గ్రూప్ అన్నా కావచ్చు. ఎదవ నోరు ఉందే, ఎదవ నోరు వల్ల మన సగం పాడు, సగం ఏంటి, సగం ఏంటి, ఎక్కువ పాడు చేసేసుకుంటాం. పత్రి గారు ఎప్పుడు అంటారు, ఊరు బాగుంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. ఏమంటారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగాలేదు అంటే నీ నోరు ఎట్లా ఉంది? నీ నోరు ఎలా ఉంది? అమ్మలకల కబుర్లు మానేసేయండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, నువ్వెలా ఉన్నావు నాకు అది ముఖ్యం. నువ్వెలా ఉన్నావు, సరే అందరూ చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు, సరే మీరు ఎలా ఉన్నారు చెప్పండి. ఒక గ్రూప్ మెంబర్గా మీరు ఎలా ఉన్నారు? అది కావాలి. బాగున్నాయా పాయింట్స్? బాగాలేవా? ఏ కొత్తగా వింటున్నారా అండి? అయ్యా బాబోయ్, ఇట్లా ఇవన్నీ ఎలాగ చేయాలని అనుకుంటున్నారు? ఇలానే కష్టం, గ్రూప్ను వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుందా? అది మీ ఇష్టం, మీ ఇష్టం, అంతా మీ చేతుల్లోనే ఉంది. పత్రిక గారు ఎక్కడికి వెళ్ళినా దీని మీద చాలా 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 ధ్యాస పెట్టారు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగాలేదు అంటే మీ నోరు బాగాలేదనే అర్థము. ఎక్కువ అంటే ఎక్కువ మౌనం వహించండి, అతి తక్కువ మాట్లాడండి. ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఆలోచించండి. నోరు ఉంది కదా అని లోడ 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 లోడ
కొంతమంది మగవాళ్ళు ఎందుకు పుడతారో తెలుసా మీకు? ఎందుకు పుడతారో తెలుసా? ఇది వేస్ట్ చేసినందుకు, ఈ ఎనర్జీని వృధా చేసినందుకు అలా పుడతారు. మనం దేనికైతే రెస్పెక్ట్ ఇవ్వమో, దేనికైతే వాల్యూ ఇవ్వమో, ఆ రెస్పెక్ట్ తెలిసేలాగా, ఆ వాల్యూ తెలిసేలాగా మనం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. కొంతమంది నీరు లేని ప్రాంతంలో ఎందుకు పుడతారో తెలుసా మీకు? నీటిని వృధా చేశారు కాబట్టి నీరు లేని ప్రాంతంలో పుట్టారు. బొట్టు బొట్టు కోసం వాళ్ళు దహదహలాడిపోతుంటారు. అంటారు కదా, మనం వేరే వాళ్ళకి ఏమి ఇచ్చామో అదే మనకు వస్తుందని. అది సంగతి. అమలకల కబుర్లు చెప్పి మనం ఒకళ్ళొకళ్ళని షూట్ చేసుకుని అందరం చచ్చిపోదామా ఏం చేద్దాం చెప్పండి? నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా అందరు షూట్ చేసుకుని చచ్చిపోదాం, అయిపోయా అంతే కదా? ఓకే, ఐదో పాయింట్ వద్దాం. ఫిఫ్త్ పాయింట్, గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఇంకొక గ్రూప్ మెంబర్ లో ఒక సామర్థ్యతను చూసి దాన్ని పెంపొందించేలాగా మనము సహకారం అందించాలి. అది ఏదైనా ఇవ్వచ్చు. శ్రమ పడే యొక్క ఆ క్వాలిటీని మనము పెంపొందించాలి. నువ్వు నీ బెస్ట్ ఇవ్వు అని చెప్పగలగాలి. నువ్వు చెయ్యగలవు, నువ్వు ఇది సాధించగలవు అన్న ధైర్యం ఇవ్వగలగాలి. ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఐదుగురు ఒక గుడి కట్టాలనుకుంటున్నారు వాళ్ళ సొంత చేతులతో. వాళ్ళందరూ ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టారనమాట. వాళ్ళకి ఏమేమి కావాలి? మేస్త్రీలు కావాలి, కార్పెంటర్లు కావాలి, ప్లంబర్లు కావాలి, ఎలక్ట్రీషియన్లు కావాలి, ఇంజనీర్ కావాలి, ఇలా అన్ని సమకూర్చుకోవాలి. కాబట్టి ఐదుగురు ఏం చేశారు? ఐదుగురు ఒక్కొక్క నైపుణ్యతని వాళ్ళు సంపాదించుకుని మరీ ఆ ఎక్స్పీరియన్స్ ని పొంది మరి వచ్చి బిల్డింగ్ ని కట్టారు, అది టెంపుల్ ని కట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఓహో నేను ఇది నేర్చుకుంటాను, నువ్వు ఇది నేర్చుకో, నువ్వు నేర్చుకోగలవు ఇది అని చెప్పి అందరూ నేర్చుకుని అనుభవం చెంది ఆ ఎక్స్పీరియన్స్ చెంది వచ్చి గుడి కట్టారు, అప్పుడు సామరస్యత అనేది పెరుగుతుంది ఆ గ్రూప్ లో. అప్పుడు ఎవరంటే నా ఒక్కడి వల్ల గ్రూప్ బాగుంది అని, అందరి వల్ల గ్రూప్ బాగుంటుంది. గ్రూప్ అంటేనే అందరు, ఒకళ్ళు ఇద్దరు కాదు. అప్పుడు మనకు తెలుస్తుంది నాకు ఇంకొక గ్రూప్ మెంబరు ఎంత అవసరమో, వాళ్ళకి నేను ఎంత అవసరమో, నాకు ఇంకో వాళ్ళు ఎవరు ఎంత అవసరమో, మనం అందరం అవసరం ఒక గ్రూప్ కి. ఒక పని చేయాలంటే మన అందరం అవసరమే. ఒకవేళ మనమే ఇంకో గ్రూప్ మెంబర్ కి ఆటంకం కలిగిస్తూ ఉన్నాం అనుకోండి, గ్రూప్ ఎక్కడికి పోదు, ఎక్కడ గొంగళి అక్కడే ఉంటుంది. మనం ఆటంకం కలిగించే వాళ్ళమా? లేకపోతే ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళమా? సామరస్యతను తెచ్చే వాళ్ళమా? సహాయ సహకారాలు అందించే వాళ్ళమా? మనం ఏ టైపు?
ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా ఇంకా ఎన్లైటన్మెంట్ పొందాలి, ఇంకా సామర్థ్యం చెందాలి, ఇంకా మంచి మానవులుగా మనం తీర్చిదిద్దుకోవాలి ఒకళ్ళొకళ్ళని. దాని కరెక్ట్ గోల్ రీచ్ అయ్యేదాకా, సాధించేదాకా ఆ గ్రూప్ మెంబర్స్ అలా సాగుతూనే ఉండాలి. అప్పుడే గ్లోబల్ కాన్షియస్నెస్ అనేది అవుతుంది. గ్రూప్ కాన్షియస్నెస్ కాస్త గ్లోబల్ కాన్షియస్నెస్ అవుతుంది. అలాగా ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా తను ఎక్కడైతే ఉన్నాడో అంతకంటే బెటర్ కావాలి, అంతకంటే బెటర్ కావాలి, అంతకంటే బెటర్ కావాలని వెళ్తూ ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, వాళ్ళ ఆత్మ సౌందర్యతను పెంచుకుంటూ, వాళ్ళ ఆనందాన్ని పెంచుకుంటూ, గ్రూప్ యొక్క ఆనందాన్ని, గ్రూప్ యొక్క ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటూ. వాళ్ళు పెంచుకుంటూ పోతే వాళ్ళు పెరుగుతారు, గ్రూప్ కాన్షియస్నెస్ కూడా పెరుగుతుంది. ఆరవ పాయింట్ వచ్చేద్దాం, 8 పాయింట్లు ఉంది కానీ నేర్చుకోవాలి తప్పదు. ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి, ఆప్షన్ లేదు మనకి. ఆరవ పాయింట్, గ్రూప్ మెంబర్స్ అందరు కూడా సహనంతో ఉండాలి, క్షమగుణంతో ఉండాలి సహ గ్రూప్ మెంబర్స్ పట్ల. సహనము, క్షమాగుణము ఇవి రెండు ఉండాలి ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కి, ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ పట్ల. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కి అవకాశాలు ఇస్తూ ఉండాలి, సహనంతో, క్షమాగుణంతో అవకాశాలు ఇస్తూ ఉండాలి. వాళ్ళు వాళ్ళు గ్రూప్ లో ఫిట్ అయ్యేలాగా అవకాశాలు ఇస్తూ ఉండాలి, లేబర్ చేసేలాగా అవకాశాలు ఇస్తూ ఉండాలి. శ్రమ, లేబర్ అంటే శ్రమ. సహనము, క్షమాగుణం ఆరవ పాయింట్. ఎవరైతే పొగరుగా ఉన్నారో, ఎవరైతే మొండిగా ఉన్నారో, ఎవరైతే లేజీగా ఉన్నారో, ఎవరైతే అమలకలుగులు చెప్తున్నారో, వాళ్ళని తిట్టడం మన పని కాదు, వాళ్ళని ఖండించడం మన పని కాదు. మనం సహనంతో, క్షమాగుణంతో వాళ్ళని ప్రేమతోటి మనము గ్రూప్ అంటే ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి, ఆ శిక్షణ ఇస్తూ ఉండాలి. వాళ్ళు మన గురించి అమలకలు కబుర్లు చెప్తున్నారు కదా అని మనం ఏం చేస్తాం, మనం కూడా వాళ్ళ గురించి అమలకలు కబుర్లే చెప్తాం. అంత మాట అన్నాడా నా గురించి అని స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ శరీరంలో చెయ్యికి దెబ్బ తగిలింది, ఏం చేస్తారు, కట్ చేసేద్దామా, కట్ చేసేద్దామా చెయ్యి. లేదు చెయ్యే కదా, పోతుంది మళ్ళీ వస్తుందిలే కాదా, మళ్ళీ రాదా. చెయ్యికి దెబ్బ తగిలితే దాన్ని నయం చేయడానికి మనము మందు, ఆయింట్మెంట్ ఏదో పూసి దాన్ని నయం చేస్తామా, చెయ్యి కట్ చేసేస్తామా. జబ్బు వచ్చింది అనుకోండి, దానికి నయం చేయాలి, అంతే, అంతకని బహిష్కరణ చేయొద్దు. అర్థమవుతుందా? ఒకవేళ మీరే ఏదైనా తప్పు చేశారనుకోండి, నేను మిమ్మల్ని బహిష్కరించాను అనుకోండి, మీకు నా పట్ల ప్రేమ పెరుగుతుందా, ద్వేషం పెరుగుతుందా? ద్వేషమే పెరుగుతుంది. మన యాక్షన్స్ దేనికి దారి తీస్తున్నాయి? మనం సహనంతో ఉండగలుగుతున్నామా లేదా, మనకి క్షమాగుణం ఉందా లేదా. ఈ
ఒకళ్ళొకళ్ళ గురించి దుర్భాషలు ఆడటము, ద్వేషాలు, ఇవన్నీ సామూహిక చైతన్యానికి అడ్డంకులు. మన ఫ్యామిలీలో మన పిల్లలకి జ్వరం వస్తే ఏం చేస్తామండి? గెట్ అవుట్ అనేస్తామా? ఏం చేస్తాం? జ్వరం వచ్చింది ఏం చేస్తాం? అన్ని పనులు మానేసి వాళ్ళ మీద ధ్యాస పెట్టాము? మరి అందరూ మన పిల్లలే కదా, కాదా? ఇవన్నీ రోగాలమ్మా, ద్వేషము, అసూయ, అహంకారము, ఇవన్నీ రోగాలు. రోగాలు నయం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో అదే చేయాలి. ఒక్కొక్కసారి మనం సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. సర్జరీ అంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చేయాల్సి వస్తుంది. అది మంచికే, గ్రూప్ మంచికే. అది అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక కొత్త సదవకాశం వస్తుంది గ్రూప్ కాన్షియస్నెస్ ని ఇంకా తీసుకెళ్ళడానికి, దాంతో సామరస్యంగా ఉండడానికి. ఎవరైతే గ్రూప్ ని వదిలి వెళ్ళాలో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి గ్రూప్ సరిపోలే, అంతే, సెట్ అవ్వలేదు, వెళ్ళిపోయారు. మన గ్రూప్ ని వదిలి వెళ్ళేసినంత మా వెళ్ళినంత మాత్రమే వాళ్ళు చెడ్డ వాళ్ళని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు జూమ్ నుంచి మీరు జూమ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మీ చెడ్డ వాళ్ళ, కాదు కదా? ఏవో కారణాలు ఉండొచ్చు. ఎప్పుడైతే మనము ఈ ట్రాప్ లో పడిపోతామో, ఈ హేట్రెడ్ కానీ, జెలసీ కానీ, లేకపోతే స్వార్థంగాను కానీ, ఏదన్నా కానీ, మనం ఇంకా తక్కువ ఆత్మసౌందర్యం అయిపోతే, ఇంకా తక్కువ ఆనందంగా, అన్ని తక్కువ అయిపోతే ఏమైతుందంటే, మెల్లిమెల్లిగా మనము చీకటి ప్రపంచాలకి మనం పనిచేస్తూ ఉంటాము. లైట్ ప్రపంచాలకి కాకుండా, మనం లైట్ వర్కర్స్ కదా, లైట్ వర్కర్స్ అని పేరు చెప్పి చీకటి ప్రపంచాలకు పనిచేయద్దు. ఓకే, లైట్ వర్కర్స్ అని చెప్పి చీకటి ప్రపంచాలకి మనం పని చేయొద్దు. అలా చేస్తే మనలో మనకి అలజడి సృష్టిస్తున్నాము. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాదు. లైట్ వర్కర్స్ అంటాం నాలో ఫుల్ ద్వేషం ఉంటుంది, లైట్ వర్కర్స్ అంటాం నేను ఫుల్ ఈగో ఉంది, లైట్ వర్కర్స్ అంటాం నాలో పూర్తి వేర్పాటుతనం ఉంది. ఎలాగా? నిజంగా లైట్ వర్కర్స్ గా ఉంటున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. పేరు పట్టుకుంటే గొప్ప కాదు, నిజంగా జీవిస్తున్నారా లేదా అది గొప్ప. ఎప్పుడైతే సహనము మరియు క్షమాగుణం ఉంటుందో మనందరం ఫ్రెండ్స్ గా జీవించగలం. ఒక గ్రూప్ అనేది ఫ్రెండ్స్ గా జీవించగలం మనం. వేరే వాళ్ళని ఖండించే బదులు ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం మనలో ఏముంది ఖండించదగ్గ విషయం, నాలో ఏముంది. ఎంతో మంది ఎన్నో కారణాల వల్ల గ్రూప్ నుంచి దూరంగా ఉంటారు. ఇట్స్ ఓకే. కానీ గ్రూప్ గోల్స్ మనం పెరగాలంటే ముఖ్యమైనవి ఏంటంటే, గ్రూప్ లేబర్ ఉండాలి, గ్రూప్ కోఆపరేషన్ ఉండాలి, గ్రూప్ డిసిప్లిన్ అనేది ఉండాలి.
అది ఇంపార్టెంట్. ఓకే, ఏడవ పాయింట్కి వచ్చిందో, గ్రూప్ మెంబర్స్ లో ఉంటే మనకి ఆ సెన్సిటివిటీ ఉండాలి. లీడర్షిప్ అంటే నాయకత్వం పట్ల మనకి ఒక సెన్సిటివిటీ ఉండాలి. అందరూ నాయకులే, ఆ గ్రూప్ గోల్ పట్ల అందరం దాన్ని నడిపిస్తున్నాము, నడిపిస్తుంటే మనందరం నాయకులమే. ఒక నాయకుడు వేరే వాళ్ళ మీద తను తను నమ్మిన తన నమ్మకాలని అభిప్రాయాలని ఆలోచనలు రుద్దడు, సెన్సిటివ్గా ఉంటాడు. సెన్సిటివ్గా ఉండడం అంటే అర్థం చేసుకోగలిగే శక్తిని సెన్సిటివిటీ అంటారు. ఓకే, లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇస్తాడు, స్వేచ్ఛ అనేది ఇస్తాడు, కానీ దాన్ని హరించడు. మనం వేరే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తేనే మనకి స్వేచ్ఛ వస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలా అందరూ లీడర్స్ గా తయారై ఒక గ్రూప్ లీడర్షిప్ అనేది తయారవుతుంది. ఆ గ్రూప్ అంతా లీడర్సే, సామరస్యతో కలిగిన, సహనంతో కలిగిన, ఫ్రెండ్షిప్ తో కలిగిన, సహాయ సహకారాలతో కలిగిన లీడర్స్ గ్రూప్ అది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ గ్రూప్. ఇప్పుడు నేను నా వేలు కదపాలనుకున్నా, కానీ నా వేలు నా మాట వినట్లేదు. కాబట్టి వేలుకేదో అయింది, వేలని కదలమంటున్నా కానీ కదలట్లేదు, అది వేలుకేదో అయింది. ఈ కమాండర్ అనేవాడు వేలిని గైడ్ చేయాలి, లీడ్ చేయాలి, అడ్వైస్ ఇవ్వాలి, వీలైతే క్రమశిక్షణలు పెట్టాలి, ఆదర్శ సూత్రాలను పెట్టుకుని స్వేచ్ఛనిస్తూ, లేకపోతే గ్రూపు పోతుంది. దాన్నే అల్లజడి అంటాము. సెంట్రల్ కమాండ్ అంటే ఏంటి? దేనికోసం అయితే మన గ్రూప్ లో చేరామో ఆ గోల్స్ ని సెంట్రల్ కమాండ్ అంటాము. ఆ గ్రూప్ లోకి ఎందుకు చేరామో అదే సెంట్రల్ కమాండ్, దాన్ని బట్టి మనందరం వేలు కదపాలి. దానికి కావాల్సింది ఏంటంటే బాధ్యతాయుతంగా ఉండడం. గ్రూప్ బాధ్యత మనది, నీది బాధ్యత, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఇంగ్లీష్ లో. ఒక గ్రూప్ మెంబర్ గా మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటి? పక్కన వాళ్ళ బాధ్యత గురించి మనం మాట్లాడొద్దు, మీ బాధ్యత ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న కుర్రవాడు ఒక మొనాస్ట్రీలో చదువుకుంటున్నాడు, ఒక గురువు దగ్గర. ఆ అబ్బాయికి వాళ్ళ గురువు గారు చూపు బట్టి తెలిసిపోతుంది ఆయనకి ఏం కావాలో, ఆయనకి నీళ్ళు ఎప్పుడు కావాలి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన ఎప్పుడైతే కనిపిస్తున్నాడు, ఆయన ఎప్పుడు డిసిప్లిన్ గా మాట్లాడుతున్నాడు, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి నేను ఏం తెలుసుకోగలను. ఆ గురువు ప్రతి ఒక్క హావభావాలన్నీ ఆయనకి తెలిసిపోతుంటాయి, ఆ అబ్బాయికి, చిన్నపిల్లోడికి. అలా మనం ఉంటున్నామా? మనదే మన ముఖ్యమయ్యే వేరే వాళ్ళ దేవుడి కనుక.
దాన్ని సెన్సిటివిటీ అంటారు. గ్రహించగలగడం, అర్థం చేసుకోగలగడం దాన్ని సెన్సిటివిటీ అంటారు. ఆ సెన్సిటివిటీ అనేది మనని ఇంకా హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ చైతన్యానికి మనకు తీసుకెళ్తుంది. ఇంకా ఎక్కువ సర్వ్ చేయగలము మన గ్రూప్ కి తెలుసుకుంటే, సెన్సిటివ్ గా ఉంటే. రెడీగా ఉంటాం ఏదన్నా చేయడానికి, విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాము. లీడర్షిప్ అంటే ఒక గ్రూప్ కి బాధ్యత కాదు. లీడర్షిప్ అనేది ఒక గోల్, ఒక ప్లాన్, ఒక పర్పస్. అందరి బాగోగులుగా చూసే చూసే ఒక గోల్, అదే లీడర్షిప్ అంటే. నేను మీ లీడర్ని, మీరందరు నా మాట వినాలి, అది కాదు లీడర్షిప్. పత్రి గారు ఎప్పుడన్నా అన్నారు అట్లాగా? చెప్పండి, మీరందరు నా మాట వినాలా, నేను మీ లీడర్ని అని అన్నాను ఎప్పుడన్నా? మనమే ఆయనని మన లీడర్ లాగా ఎంచుకున్నాం. లాస్ట్ పాయింట్ కి వచ్చేద్దామా మై డియర్ ఫ్రెండ్స్? ఇవాళకి లాస్ట్ పాయింట్, ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా వేరే వాళ్ళ ఆనందాన్ని పెంచేలాగా శ్రమించాలి, పని చెయ్యాలి. మన మాటలన్నా, మన వ్యవహార శైలి అన్నా, లేకపోతే మన ఏదన్నా కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటే, బాధ కలిగిస్తుంటే, దుఃఖం కలిగిస్తుంటే మనం ఆ పనులు చేయకూడదు. అలా చేస్తే మన జీవితాన్ని ఇంకా కాంప్లికేట్ చేసిన వాళ్ళం అది, ఇంకా సంక్షోభం కలిగించిన వాళ్ళం అవుతాం. దేని పట్ల వేర్పాటుతనం అవుతుంది, అహంకారాలు ఎక్కువైతాయి, ముందర ఒకట లోపల ఒకట అవుతుంది, డిప్రెషన్ కి లోన్ అవుతాము అలా చేస్తే. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ తన తను ప్రశ్నించుకోవాలి, తన తను టెస్ట్ చేసుకోవాలి. నేను ఏం ఆలోచించగలను, ఏం మాట్లాడగలను, ఎలా వ్యవహరించగలను వేరే వాళ్ళ ఆనందాన్ని పెంపొందించేందుకు. నేను ఆనందంగా ఉంటూ వేరే వాళ్ళకి నేను ఆనందాన్ని ఎలా ఇవ్వగలను, ఏం చేయగలను, ఎలా మాట్లాడగలను, ఎలా ఆలోచించగలను, గ్రూప్ పట్ల, గ్రూప్ మెంబర్స్ పట్ల నేను ఎలా చేయగలను, ఆనందాన్ని నేను ఎలా పంచగలను, ఆ గ్రూప్ ని ఆనందంగా పరుస్తే నేను కూడా ఆనందంగా ఉండగలను. ఇప్పుడు ఒక మీది ఒక గ్రూప్ ఉందనుకోండి, మీ గ్రూప్ మొత్తం అందరూ డిప్రెషన్ క్యాండిడేట్లు అనుకోండి, మీకు ఆ గ్రూప్ లో ఉండబుద్ధి అవుతుందా? ఇప్పుడు మీరు గ్రూప్ లో అందరూ చక్కగా ఆటలు పాటలతో ఎంజాయ్ చేస్తూ, లైఫ్ లో ధ్యానం చేస్తూ, చక్కగా సాత్విక భోజనాలు చేసుకుంటూ ఆనందంగా ఉందనుకోండి, మీకు ఆ గ్రూప్ లో ఉండబుద్ధి అవుతుందా లేదా? మరి మనం దేనికి దోహదపడుతున్నాం, దేనికి మనం సహాయపడుతున్నాం, ఎలాంటి గ్రూప్ మనం సృష్టించడానికి మనం సహాయపడుతున్నాం అనేది ముఖ్యం. ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు వేరే వాళ్ళకి ఆనందాన్ని ఎలా పంచాలి, ఎలా ఇంకా ఆనందంగా జీవించగలగాలి, ఎలా ఆనందంగా మాట్లాడాలి, ఆనందంగా ఆలోచించాలి, ఆనందమైన ఉద్దేశాలు ఉండాలి, ఆనందమైన భావనలు ఉండాలి, ఆనందమైన చేతలు ఉండాలి, ఇలా మనం ఆలోచించాలి. అంతే మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ్ళకి క్లాస్ ఇంతే. ఏమంటారు, బాగుందా, బాగలేదా?
చాలా బాగుంది మేడం, వండర్ఫుల్ సెక్షన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఫ్రెండ్స్ మరి విన్నాం కదా, గ్రూప్ అంతా సమైక్యంగా ఉండాలంటే, గ్రూప్ లో ఉండాలంటే మొదలు 8 క్వాలిటీస్ చెప్పారు మేడం. పరస్పరం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అందరూ కామన్ గోల్ ని ప్రమోట్ చేయాలి, ప్రతి గ్రూప్ మెంబర్ సామరస్యంతో పనిచేయాలి, ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, గ్రూప్ మెంబర్స్ ఇంకొకరి క్వాలిటీస్ ని ఎంకరేజ్ చేయాలి, గ్రూప్ మెంబర్స్ సహనం క్షమాగుణాలతో ఉండాలి, నాయకత్వం పట్ల సెన్సిటివిటీ ఉండాలి, ఇంకొకరికి ఆనందం కలిగించేలాగా వ్యవహరించాలి గ్రూప్ లో ప్రతి ఒక్కరు. మరి ఎంతో అద్భుతమైన పాయింట్స్ కదా ఫ్రెండ్స్, మరి అందరూ వినే ఉంటారు. మరి ఈ సెక్షన్ ని మనకి మన పిఎస్ఎస్ఎం లో అందరికి ఫార్వర్డ్ చేద్దాము, మేడం మెసేజ్ ని అందరికి అందిద్దాము ఫ్రెండ్స్. మేడం ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు. Yes, please. Go ahead. మహంకాళి వెంకట శిష్యు గారు చెప్పండి, భలే ఉంది మీ పేరు. మాట్లాడండి మాస్టర్. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు శేషు అండి, నేను నర్సాపూర్ వెస్ట్ గోదావరి అండి. అయితే ఒక డౌట్ అండి, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బాగున్నాయి అన్ని కూడాను, ఇది కుటుంబ సభ్యుల దాంట్లో కూడా అప్లై చేయాలా మేడం మనం? ఏదన్నా గ్రూపే అమ్మా. ప్రతిది గ్రూపే, ఫ్యామిలీ గ్రూపే, ఫ్రెండ్స్ గ్రూపే, కంపెనీ గ్రూపే, తోటి పనిచేసే వాళ్ళు గ్రూపే, దేశం ఒక గ్రూపే, ఒక మతం ఒక గ్రూపే, మానవతం ఒక గ్రూపే, అన్ని గ్రూపే. వాళ్ళకి ఎలా ఉండాలి, లీడర్షిప్ గా ఫాలో అప్ చేయాలా మేడం వాళ్ళందరినీ కూడా, గ్రూప్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కూడా, అంటే గైడ్ చేయడంలో కూడా ప్రేమతత్వము, క్షమించే క్షమాపణము, అన్ని కూడా ఈ క్వాలిఫికేషన్స్ కాకుండా, కమాండ్ కాకుండా, అవతల వ్యక్తి మనం ఏదైనా ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా కూడా మనల్ని అప్పుడు మనం ఎలా ఫీల్ చేసి ఎలా చెప్పగలగాలి వాళ్ళకి అండి మేడం? టెక్స్ట్ బుక్ నీకు ఇచ్చేసాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, ప్రాక్టికల్స్ చేసేయండి. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ అందరికి హాయిగా అట్టుపట్టు వచ్చి ఇచ్చినట్టు ఇచ్చారు, అయినా కూడా డౌట్స్ ఉంటే నేను ఏం చేయాలి చెప్పండి. Yes ma'am, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అసలు చాలా ఓపిక్ గా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాక్టికల్స్ నాకు సంబంధం లేదు, కానీ ప్రాక్టికల్ గా పెట్టాలి, ఇది తప్పదు. అది ఇంకా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, పెద్దగా డౌట్స్ ఏం లేవు. అందరూ ఇంకా ఫాలో అవ్వడం మీద, ఇంప్లిమెంట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఈ రోజు నుండి. మనకి ఆప్షన్ లేదు, ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా, మాట్లాడాలా చెప్పండి, ఇంకా 10 నిమిషాలు ఉంది టైం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే పత్రి మేడం, పరిణిత మేడం నమస్తే. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంది గ్రూప్ కాన్సెప్ట్స్ గురించి మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, నాకు కూడా ఇప్పటి వరకు కొంచెం అంటే ఒక కైండ్ ఆఫ్ మైండ్ ఉండేది. మీరు ఎప్పుడైతే ఈ గ్రూప్ కాన్షియస్ క్లాస్ మీరు చెప్పారో, ఈ 8 పాయింట్లు నేను రాసుకున్నాను, అద్భుతంగా ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు డిసైడ్ అవ్వగలిగాను, నేను గ్రూప్ నా గ్రూప్లో ఉంటూ నేను ఇతర గ్రూపులకు కూడా, ఇతర గ్రూప్ అని కాదు, ఇది మీరు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక వన్నెస్, ఈ వన్నెస్ కి మనము ఎంత సహకరించగలము అనేది నాకు చాలా బాగా అర్థమైంది మాస్టర్, అద్భుతంగా ఉంది. ఈ గౌతమి పిరమిడ్ దగ్గర మీరు నాగేశ్వరి అని ఒక మేడం కి మీరు సన్మానం చేశారు, నేను ఆమె కూతుర్ని, గాయత్రి నా పేరు. మా అమ్మగారు 76 సంవత్సరాలు, ఆమెకి 75 సంవత్సరాలు, ఆమెకి మీరు చేశారు సన్మానం, ఆమె నాకు అవన్నీ పంపించారు. చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్.
మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు పత్రిజీ గారిని చూసినట్టే అనిపిస్తోంది. నాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు లైట్ వర్కర్ టీం అందరికీ శతకోటి కృతజ్ఞతలు.